స్వాగతం. కృష్ణా యూనివర్సిటీలో అంతర్ కళాశాలల ఫుట్బాల్ పోటీలు వైస్ ఛాన్సలర్ సుందరకృష్ణ ప్రారంభించారు. క్రీడలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని, దేహదారుఢ్యాన్ని పెంపొందింపజేస్తాయని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుందరకృష్ణ పేర్కొన్నారు. యూనివర్సిటీ అంతర్ కళాశాలల ఫుట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. వివిధ కళాశాలల మధ్య నిర్వహించే ఈ పోటీలు విద్యార్థులలో మరింత క్రీడాస్ఫూర్తిని పెంచాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 జట్లు ఈ పోటీలలో పాల్గొంటున్నాయన్నారు. ఈ పోటీలలో విజేతలను వేలూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతోందన్నారు. డిసెంబర్ 9 జరిగే ఈ పోటీలకు డిసెంబర్ 1 నుండి శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ క్రీడా ఉపాధ్యాయులు శ్రీనివాస్, రామకృష్ణ పరమహంసలు పాల్గొన్నారు. క్యాంపస్ కళాశాల ఇంటర్ కాలేజ్కి ఫుట్బాల్ మెన్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశాము. ఈ టోర్నమెంట్ ఈరోజు రేపు జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి మన జిల్లాలో ఉన్న కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న కాలేజెస్ ఇచ్చి 6 కాలేజీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 1 విజయ కాలేజీ, వికాస్ కాలేజీ, ఆంధ్ర లైలా కాలేజీ, నలంద కాలేజీ, నోబుల్ కాలేజీ, ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ 6 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ టోర్నమెంట్ ఈరోజు రేపు జరిగిన తర్వాత ఈ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ టోర్నమెంటు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరుగుతుంది. ఆ టోర్నమెంట్కి సంబంధించి టీముని మనం సెలెక్ట్ చేస్తాము. ఆ టోర్నమెంటు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిసెంబర్ 9 నుంచి 15 వరకు జరుగుతుంది. ఈ సెలెక్ట్ అయిన టీంలో కృష్ణా యూనివర్సిటీలో వీళ్ళకి ప్రాక్టీస్ కోసం కోచింగ్ క్యాంపు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఇక్కడ నేషనల్ కాలేజీలో జరుగుతుంది. వీటికన్నిటికి సంబంధించి నెక్స్ట్ విద్యా సంవత్సరానికి కృష్ణా యూనివర్సిటీ బిల్డింగ్లోనే ఇలాంటి సౌత్ జోన్ ప్రోగ్రామ్స్ కానీ లేదా ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ కానీ జరుపుబడతాయి. దీనికి సంబంధించి మా స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ శ్రీనివాస్ గారు, అలాగే కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్, మా టీచింగ్ స్టాఫ్ అందరూ కూడాను కోఆపరేషన్తో మనం ఇప్పుడు దాదాపు 8వ ఈవెంట్ ఇప్పుడు జరుపుకోబోతున్నాం. ఏ సౌత్ జోన్ ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్స్ జరిగినాయి మన దగ్గర. ఇలాగే భవిష్యత్తులో కూడాను ఇంకా పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ చేసి కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న విద్యార్థుల్ని నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి కృష్ణా విశ్వవిద్యాలయం తన వంతు కృషి చేసి, అలాగే క్రీడా వ్యవస్థకు సంబంధించిన ఒక ఫిజికల్ డిపార్ట్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇంప్రూవ్మెంట్ చేయడానికి కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం. వివిధ సందర్భాలలో వితరణ అందించడం దాతృత్వాన్ని ప్రతిబింబిస్తుందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ అన్నారు. విశ్రాంత ఏఎస్పీ ప్రేమ్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ విభాగంలో సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రవీంద్రనాథ్, ఏఎస్పీ మోకా సత్యబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ జయకుమార్, బొర్రా విఠల్, డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు మరియు పలువురు విశ్రాంత పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 64 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 65 సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈ డయాలసిస్ సెంటర్కి వచ్చి దీంట్లో పనిచేసిన స్టాఫ్ను మెచ్చుకుంటూ ఈ 15 మంది స్టాఫ్కి బట్టలు అవి ఇచ్చి, అట్లాగే డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళకి పళ్ళు పలహారాలు ఇచ్చి ఈ సందర్భంగా సూపరింటెండెంట్ గారు, కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ గారు రవీంద్రబాబు గారు, అడిషనల్ సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అంతా వచ్చే వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని కలకాలం చక్కగా బతకాలని కోరుకుంటూ కార్తీక మాసం పురస్కరించుకుని సాయి గణేష్ ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం రోడ్లోని శ్రీ సాయి గణేష్ ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దీపాలు వెలిగించారు. ఆలయం అంతటా కార్తీక దీపాల శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పేద వర్గాలకు వితరణ అందించడం మానసిక సంతృప్తిని చేకూరుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ట్రేడ్ కౌన్సిల్ అధ్యక్షులు పిడి సుందర్రామ్ జన్మదినం సందర్భంగా గుమస్తాల కాలనీలోని ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. వివిధ వేడుకలకు ఆర్భాటంగా వ్యయం చేయటం కంటే పేద వర్గాలకు వితరణ అందించడంలో మానసిక సంతృప్తి చేకూరుతుందని విశ్రాంత ఎస్పీ ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మత్తి భాస్కర్ రావు, మత్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎస్ఎన్హెచ్ ఎస్పీ వర్గ అయ్యా, మీరు కూడా మరి టీచర్ చెప్పేది అలాగే ఇంటి తల్లిదండ్రులు చెప్పేది ఇది, మీరందరూ కూడా బాగా చదువుకుని మాలాంటి స్టేజ్కి రావాలని కోరుకుంటూ ఈ అవగాహన పెద్దలందరూ మొదల చేతులు చెప్పండి. మరి బ్రదరు మత్తే భాస్కర్ చెప్పారు, ఈరోజు ఇద్దరు ప్రముఖులు పుట్టినరోజు. ఎవరెవరు? జయశాలి గారు, రెండోది పెద్దల యొక్క జన్మదినోత్సవాలని ఎందుకు జరుపుకుంటామంటే మనం కూడా కష్టపడి చదువుకుని పెద్ద స్థాయికి వెళ్ళి వారికంటే వారి స్థానాల్లోకి లేదని అంతకన్నా పెద్ద స్థాయికి వెళ్ళడం ఒక స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. మరి అలాంటిది తక్కువ సమయంలో మరి మత్తే భాస్కర్ రావు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లాగే అన్నగారు మరి మా అందరికీ స్ఫూర్తి. ఇతరుల గురించి కూడా ఆలోచించాలని మంచి మాటలు మాలాంటి వారికి అందరికీ బోధించి మరి ప్రయోజకులుగా చేసిన వారు జయశాలి పిడి సుందర్రావు గారు. మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలైన మీ అందరికీ కూడా పూర్తి సహాయం కాదు కానీ ఏదో కొంత సహకారాన్ని ఇక్కడున్న అన్నయ్యలందరూ కూడా వాళ్ళ ఖర్చుని వెచ్చించి మరి జయశాలి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మీకోసం మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన ప్లేట్లు గ్లాసులు తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి వారిని మంచివారు గొప్పవారైన వారి చేతుల మీదుగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతో మరి మనల్ని ఆహ్వానించిన వెంటనే మన మధ్యకు మరి ముందుగా మన మధ్యకు వచ్చిన ప్రేమ్ కుమార్ గారికి మీరు అందరూ ఒకసారి చప్పట్లతో. పెడన గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకున్న ఎంతో మంది గొప్ప వ్యక్తులు అయ్యారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని పెడన శాఖ గ్రంథాలయం నందు మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని, గ్రంథాలయాల్లో అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, గ్రంథాలయ అధికారి సురేష్ కుమార్, రాహుతల ప్రసాద్, మాదాస్ బాబురావు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రంథాలయానికి వచ్చి ఆ గ్రంథాలయంలో చదువుకొని విద్యను అభ్యసించి ఆ గ్రంథాలయంలో నేర్చుకున్న విజ్ఞానంతో చాలామంది మన భారతదేశంలో మేధావులుగా, విద్యావేత్తలుగా, రాజకీయ ప్రముఖులుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. దేవాలయాలు గ్రంథాలయాలే ఆ రోజున దేవాలయాలతో సమానంగా భావించేవాడు. ఈ గ్రంథాలయాల్లో, మన గ్రంథాలయాల్లో చదువుకున్న చాలామంది యువతీ యువకులు విజ్ఞానం పొంది నిన్నగాక మొన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్మాణం జరిగిన తర్వాత సచివాలయాల్లో ఉద్యోగస్తుల కొరకు అంటే 134,000 మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాల్లో భాగంగా చాలామంది మన పిల్లలు గ్రంథాలయాల్లో చదువుకొని ఈరోజు సెకండ్ ఎయిడ్ పోస్టులు ఉత్తీర్ణాలంటే నిజంగా గ్రంథాలయాలు ఏ విధంగా పెడన సహకార వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే రైతుల సమగ్ర ప్రగతి సాధ్యపడుతుందని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. పెడన మండలం నందమూరు పిఎస్ఈఎస్ నందు సహకార వారోత్సవాల్లో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ సహకార సంఘాలు మరింత బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. అయితే సంఘాలు రైతులకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ సీఈఓ రాజయ్య, జిల్లా సహకార అధికారి ఎంఎం రవికుమార్, నందమూరు పిఎస్ఈఎస్ త్రిసభ్య కమిటీ చైర్మన్ తాత బ్రహ్మవిష్ణు మహేశ్వరరావు, ఎంకేఎస్ సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. రైతుల పక్షాన మీరు ప్రతినిధులు, సంఘం
అంటే సంఘానికి మీరు అధ్యక్షుడిగా ఉన్నారంటే రైతుల తరఫున మీరు ఎన్నిక కాబట్టి ఆ బ్యాంకుకి అధ్యక్షుడిగా ఉన్నారు. రైతుల పడే కష్టాలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, అది మీ ద్వారా ప్రభుత్వానికి మాకు మీరు వాళ్ళనేది నిర్వీర్యమైపోయే రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థను కాపాడటం, ఈ వ్యవస్థ ఈరోజు గ్రామాల్లో ఇట్లా నిలబడి ఉందని చెప్పేసి ఆ మహనీయుడి పుణ్యం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ నందలూరు సొసైటీ 5 కోట్లతో ప్రారంభమై ఈరోజున తాత ఉమ్మడి గారి నాయకత్వంలో మీ అందరి సహకారంతో ఈరోజు సుమారుగా 20 కోట్లకి వ్యాపార లావాదేవీలు జరుగుతా ఉన్నాయి. సెకండ్గా ఏ విధంగా ఉద్భవించిందని చెప్పేసి నాకు తెలియదు. నేను కారులో అడిగితే పెద్ద ఆయన సూర్యప్రకాశ్ గారు కొంత దీని గురించి చెప్పడం జరిగింది, నేను కూడా తెలుసుకోవడం జరిగింది. అవనిగడ్డ సాంఘిక సంక్షేమ వస్తే గృహంలో మంగళవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎస్పీ వెంకటరెడ్డి ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలలో భాగంగా విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సాహర, ఇన్స్పెక్టర్ అశోక్ల బృందం, అవినిగడ్డ సాంఘిక సంక్షేమ బాలురా బాలికల వస్తి గృహాలలో తనిఖీలు నిర్వహించారు. వస్తి అధికారులను, విద్యార్థులను పలు విషయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు రొటీన్గా మేము హాస్టల్స్ ఎవ్రీ మంత్ చెక్ చేస్తాము. ఆ చెకింగ్లో భాగంగా ఈరోజు అవనిగడ్డ వచ్చాము. ఇక్కడ దగ్గరలోనే 3 హాస్టల్స్ ఉన్నాయి. దాంట్లో మేము ఈరోజు 3 టీమ్స్ కింద డివైడ్ అయ్యి ఫిజికల్గా ఇక్కడ స్టాక్ ఎంత ఉంది, ఇంకా ఈ హాస్టల్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అన్నది ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాము. దీంట్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, వాటి మీద మా ఆఫీసర్స్కి తెలియజేసుకుని దాన్ని గవర్నమెంట్కి పెడతాము. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.